ఇక రుణమాఫీ కథ చూద్దాం. ఇప్పుడు రుణమాఫీ కథ చూద్దాం. రేవంత్ సర్కార్ రుణమాఫీ చేయలే, కానీ ఏమొచ్చిందయ్యా, బ్యాంకులు పైసలు కట్టమంటున్నారు, అప్పు కట్టాలని రైతులకు బ్యాంకులు నోటీసులు ఇస్తున్నాయి. 2 లక్షల రుణమాఫీకి సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు హామీ ఇచ్చిండు. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 చేస్తామని ప్రకటన. 3 నెలలు దాటినా అతి గతి లేని రుణమాఫీ, అసలు వడ్డీ కలిపి తడిచి మోపడైతా ఉంది. ఇట్లా నోటీసులు వస్తా ఉన్నాయి. రైతాంగం ఇట్లా నెత్తి చేతులు పెట్టుకొని కూర్చుంది. ఇది రేవంత్ రెడ్డి పంతనం. ఆయన ఏం మాట్లాడాడే మోతేవారు లెక్క. కేసీఆర్ రుణమాఫీ చేస్తే కేసీఆర్కు ఓట్లేస్తా అనుకో, ప్రజలు ఓట్లేస్తారని అనుకుంటున్నాడు. నేను ఇప్పుడు చెప్తున్నా మీ అందరికీ, మీరు వెంటనే పోయి బ్యాంకులకు పోయి 2 లక్షలు తెచ్చుకోరు, మీరు రాగానే రుణమాఫీ చేస్తాము అని చెప్పిండు. ఆయన అబద్ధాలు, పచ్చి అబద్ధాలు చెప్పిండు రేవంత్ రెడ్డి. మోసం చేసిండు తెలంగాణ ప్రజలను. మోసం చేసి ఇవాళ అధికారంలోకి వచ్చినాక రుణమాఫీ ఊసేలేదు సన్నాసి, రుణమాఫీ ఊసేలేదు. ఇవాళ ఆ బ్యాంకు వాడేమో ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చిపోతా ఉన్నాడు. మీరు పైసలు కడతారా, వడ్డీ అసలు కడతారా, కట్టరా, కట్టకపోతే మిమ్మల్ని మొండి బకాయిదారుల కింద పెట్టి మీ భూములని మేము వేలానికి వేస్తాము, మీ భూములని యాక్షన్ చేస్తామని చెప్పేసి వాళ్ళు బ్యాంకు వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మరి దీనికి రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చెప్తుంది? ఇప్పటిదాకా ఒక్క మంత్రిని మాట్లాడుతున్నాడా, ఒక్క అధికార ప్రతినిధి మాట్లాడుతూ ఉన్నాడా దీని మీద? ఎంతసేపు ఉన్నా వాళ్ళకి రాజకీయం కావాలి. ఇళ్ళకెళ్ళి ఎవరిని గుంజుకొద్దాం, అళ్ళకెళ్ళి ఎవరిని గుంజుకొద్దాం, ఎవరిని అది చేద్దాం, హైదరాబాద్ మేయర్ అంట గావన్ ఎట్ట తీసుకొద్దాం, ఇట్లాంటి వాళ్ళని రాజకీయంగా గుంజుకురావడం కోసం రాజకీయమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు తప్ప, ఇట్లా రైతులకు అక్కడికి వచ్చే రైతు బంధు మీద ఒక క్లారిటీ రాదు. ఇప్పటికీ రైతు బంధు వేయలే, ఇంకా ఇప్పటికీ 3 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకే రైతు బంధు వచ్చినాయి. 5 ఎకరాలే వస్తాయని చెప్పేసి 5 ఎకరాల వరకే వేస్తారంట, 5 ఎకరాల తర్వాత ఇంక చేతులు ఎత్తేసుడే. 3 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకే వేస్తున్నారు. ఈ తెలంగాణ చరిత్ర 2018 టైంలో స్టార్ట్ అయింది రైతు బంధు. 18 నుంచి 24 దాకా, అంటే మన కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయిన దాకా ఎన్నడూ కూడా నెల రోజులకు మించి ఎక్కువ టైం తీసుకోలేదు. వారం 10 రోజులు అయిపోయేది రైతు బంధు. ఫస్ట్ రోజు అద్దెకరం లోపల ఉన్నటువంటి వాళ్ళకి పడతా ఉండే, ఎకరం లోపల ఉన్నటువంటి వాళ్ళకి పడుతుండే. సెకండ్ రోజు 2 ఎకరాలు లోపల ఉన్నటువంటి వాళ్ళకి పడతా ఉండే. 3వ రోజు 3 ఎకరాలు 4 ఎకరాల వాళ్ళు పడుతుండే. ఇక వారం రోజులల్లా మ్యాక్సిమం రైతు బంధు అయిపోగొట్టేవాళ్ళు. ఎక్కువ భూములు ఉన్నటువంటి వాళ్ళకు కొంత లేటుగా ఇచ్చేవాళ్ళు, కానీ మొత్తానికైతే 10 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు వారం రోజులలో అయిపోతుండే. ఈ సన్నాసులు ప్రభుత్వంలోకి వచ్చి 2 డిసెంబర్ 7 నాడు వచ్చారు అధికారంలోకి. డిసెంబర్ 7 జనవరి 7 ఫిబ్రవరి 7 ఇప్పుడు మార్చి 7 ఇంకా రేపు పోతే ఏప్రిల్ వస్తుంది 7. 4 నెలలు అయిపోతున్నా కానీ ఇప్పటిదాకా రైతు బంధు మీద కనీసం ఊసలేదు. కనీసం ఎక్కడ కూడా రైతు బంధు వేస్తలేరు, ఎందుకు వేస్తలేరు అని ఎవరైనా మాట్లాడితే చెప్పు తీసుకొని కొట్టండి అని చెప్పేసి మాట్లాడతారు. మళ్ళీ వీళ్ళు రైతు బంధు వస్తలేదు సార్ అంటే చెప్పు తీసుకొని కొట్టాలంట, అట్లా అడిగిన వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టాలంట. ఈ విధంగా ఇలా మంత్రులు ఇలా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. రైతు రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, రైతులు మాత్రం ఆగమైపోతా ఉన్నారు.